హలో, హాయ్ రా నాన్న, నేను రా మీ హిస్టరీ రఫీసాన్ని. ఈరోజు పొద్దుపొద్దున్నే వీడియో చేయడానికి ప్రధాన కారణం మన కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ అకాడమీ ఉగాది సందర్భంగా మనకి 1, 2, 3 ఏప్రిల్ ఈ 3 రోజులు టీఎస్పిఎస్సి కానీ ఏబిపిఎస్సి కానీ ఏ కోర్సు మీద అయినా సరే 50% హాఫ్ ఇస్తున్నారు. దాన్ని మీరు ఉపయోగించుకోండి. 1, 2, 3 ఈ 3 రోజులలో ఉగాది సందర్భంగా మీ అందరికీ తెలుసు తెలుగువారి తొలి సంవత్సరాది ఉగాది. ఈ ఉగాది పండగను యుగాదిగా ప్రారంభించిన ఆంధ్ర రాజు ఎవరు, ఈ ఉగాది పండగను యుగాది పండగగా ప్రారంభించిన ఆంధ్ర రాజు ఎవరు, ఇది ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. ఈలోపు తెలిస్తే నాకు కామెంట్లు పెట్టండి. ఎట్లా పెడతారు వీడియో అవ్వాలిగా, రైట్? సరే, మరి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఆఫ్లైన్ క్లాసులు ఉగాది తర్వాత 4వ తారీఖు నుంచి హైదరాబాద్లో స్టార్ట్ అవుతున్నాయి. అందువల్ల మొన్న కూడా చెప్పిన తట్టబుట్ట సర్దుకుని బయలుదేరండి. తప్పదు, నేను వెళ్ళలేను అది ఏ కారణాల రీతి అయినా అనుకునేవాళ్ళు ఆన్లైన్ తీసుకోండి. వెళ్ళాలి, వెళ్ళగలము, పర్వాలేదు అనుకున్న వాళ్ళు వెళ్ళిపోండి, ఖచ్చితంగా వెళ్ళి జాయిన్ అవ్వండి. 9866414200 అనే నెంబర్కి 10 తర్వాత కాల్ చేయండి, వాళ్ళు మీకు డీటెయిల్స్ ఇస్తారు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇంతవరకు ఈ కరోనా పాండమిక్ వల్ల మన స్టూడెంట్లు చాలామంది ఆన్లైన్ క్లాసులు తీసుకుని ఉన్నారు. వాళ్ళు అడుగుతున్నారు ఆఫ్లైన్కి రావచ్చా సార్ మేమని. ఎస్, రండి. అంటే ఎలాగంటే ఆన్లైన్ తీసుకుని ఉన్నవాళ్ళు ఆఫ్లైన్కి వస్తే 50% ఫీజు పే చేస్తే చాలు. కేజీహెచ్ ఇన్స్టిట్యూట్కి, డ్రీమ్స్ ఇన్స్టిట్యూట్కి రెండు కలిపి ఒకటే, 50% ఫీజు చెల్లిస్తే చాలు. ఇప్పటివరకు ఆన్లైన్లో ఉన్న వాళ్ళు ఆఫ్లైన్కి రావాలనుకుంటే హైదరాబాద్, ఇక ఆఫ్లైన్ తీసుకునే వాళ్ళకి రేపు 4 నుంచి ప్రారంభమయ్యే ఆఫ్లైన్ క్లాసు తీసుకునే వాళ్ళకి ఆన్లైన్ క్లాసులు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఫ్రీ అనేం కాదు, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఆఫ్లైన్ వాళ్ళకి ఆన్లైన్ క్లాసులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు ఆన్లైన్ తీసుకునే వాళ్ళు 50% పే చేస్తే వాళ్ళు ఆఫ్లైన్కి వచ్చి సెట్ అవ్వచ్చు. పైగా ఎనీ కోర్స్కి యుగాది సందర్భంగా 1, 2, 3 తేదీలలో ఈ 1, 2, 3 ఈరోజు ఒకటి కదా, 3 తేదీలలో 50% ఆఫర్ ఉంది. కాబట్టి ఉపయోగించుకోండి. 4వ తారీఖు మీరు క్లాసుకు రండి, నేను మీకు మిమ్మల్ని కలుస్తాను. సరే, అది కాసేపు పక్కన పెడితే, కాసేపు ఏముంది దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. బాగా కష్టపడి చదవండి, వేరే ఆలోచనలు చేయకండి. లెక్చరర్ల గురించి ఓవర్గా ఆలోచించకండి. లెక్చరర్లు మీకు దిశానిర్దేశనం చేయడం కోసమే ఉన్నారు. ఒక అచీవ్మెంట్ చేసి లెక్చరర్లు మీ ముందు కూర్చొని ఉన్నారు. లెక్చరర్లను ఆదర్శంగా తీసుకోండి. ఇంత వచ్చినా వాళ్ళు పాఠాలు చెప్తున్నారు మన కొరకు అనే ఒక్క పాయింట్ పాజిటివ్ ఆలోచన చేయండి. జాబ్ ఎలా రాదో చూద్దాం. సామాజిక మాధ్యమాల్లో పడి కొట్టుకుపోకండి. మనసుని స్థిమితం చేసుకోండి. ముందు మనకు జాబు రావాలి, తర్వాత ఏదైనా అనే ఒక్క కోణం పెట్టుకోండి. ఏపీ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ఇప్పుడు మంచి జాబుల సంబంధంలో ఉన్నారు, ఆ యొక్క వాతావరణంలో ఉన్నారు. 23 ఏళ్ల అనుభవం కలిగిన నాలాంటి వాళ్లను ఉపయోగించుకోండి. తద్వారా మీరు కూడా లైఫ్లో నాలాగా సెటిల్ అవ్వండి. ఇది నేను చెప్పడంలో నా ఉద్దేశం. నేను ఇన్నేళ్ళైనా మీకు పాఠం చెప్తున్నానంటే మీ నాకు జాబ్ వచ్చింది కనుక మీ అందరికీ ఉద్యోగాలు రావాలని నేను కోరుకునే వాళ్ళల్లో మొదటి వాడిని మీ అమ్మ నాన్న తర్వాత. నేను కూడా అనుకుంటా నా పిల్లలు ఎంతోమంది, వందల మంది, వేల మంది ఉద్యోగాల్లో ఉన్నారు ఈరోజు 2 రాష్ట్రాల్లో. అందువల్ల దేవుడు నాకు కూడా ఒక ఉద్యోగం ఉంచుకో అబ్బా అని దేవుడు నాకు కూడా ఇచ్చాడేమో. నేను ఇష్టంగా కష్టపడి ఎగ్జామ్స్ రాయడం వల్ల అని నాకు అనిపిస్తుంది. అందువల్ల ఏమంటాం దాన్ని మనం, పాజిటివ్గా తీసుకొని కూర్చొని చదవండి. మీకు కావాల్సింది జాబు. అంతే, రకరకాల సామాజిక మీడియాలో రకరకాల విషయం చెబుతున్నారు, ఆ విషయమే అంటాను నేను, అది పక్కన పెట్టండి. కాబట్టి ప్రశాంతంగా చదువుకోండి. హైదరాబాద్ వచ్చేయండి. 4వ తారీఖు నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి. ఉండరా మరి, నేను రా మీ హిస్టరీ రఫీసాన్ని. ఈరోజు కూడా దేవుడు మనకి మరో రోజు ఇచ్చాడు. రోజు అయిపోతే మళ్ళీ రాదు, రోజు అయిపోతే మళ్ళీ రాదు. రోజు అయిపోతుంది అంటే భయం మొదలవ్వాలి మనలో. అరే ఈరోజు మనం చదవలేదు, చదవాలి చదవాలి చదవాలి.
ఆ భయం ఎక్కువ కాకుండా చదువులో మనకు ఎక్కాలి అన్న ఫీలింగ్లో అది పెట్టుకోవాలి. ఎందుకంటే యువతలో ఉన్నప్పుడు కొన్ని రోజులను గడిపేస్తాం, కొన్ని నెలలు గడిపేస్తాం, కొన్ని సంవత్సరాలు గడిపేస్తాం. పెద్ద పెయిన్ అనిపించదు రాచిన్నం, బట్ 50 ఏళ్ల తర్వాత ఒక్కొక్క రోజు అయిపోతుంటే, ఒక్కొక్క నెల అయిపోతుంటే, ఒక్కొక్క సంవత్సరం అయిపోతుంటే భయం వేస్తుంది. అంటే చచ్చిపోతామని కాదు, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి, ఈ ఎప్పుడు చేద్దాం మామా అని. కానీ టైం చాలా గొప్పదిరా, చాలా గొప్పది, అసలు దొరకదు టైం. అందువల్ల ఈ టైంలో, ఏ టైంలో జరగాల్సిన ముచ్చట ఆ టైంలో జరగాలి. కాబట్టి కొద్దిగా లేట్ అయినా ఇక అవకాశం వచ్చింది కనుక ఇక మంచి గైడెన్స్ తీసుకొని కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ అకాడమీ ఆఫ్లైన్ ఆన్లైన్లో జాయిన్ అయ్యి మీరు మీ జీవితాన్ని నిర్మించుకోండి మా అందరిలాగా. ఉండనా మరి, జాగ్రత్త, కడుపు నిండా తినండి, చదవండి, చదివే మిమ్మల్ని గెలిపిస్తుంది. పుస్తకం అంటదాట, తల వంచుకుని నన్ను చదువు, నిన్ను తలెత్తుకునేటట్లు చేస్తాను అని. ఇంతకన్నా గొప్ప విషయం ఏం కావాలరా చిన్ను? ఏరా తల్లి, ఏం కావాలరా నాన్న? మొదలు పెట్టండి రా, ఇక చదవండి రా. 4వ తారీఖు హైదరాబాద్కి బయలుదేరండి, 4వ తారీఖు క్లాసులు స్టార్ట్ అవుతాయి. ఉండనా మరి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉగాది ఆఫర్ని కూడా ఉపయోగించుకోండి. ఉంటాను రా, బాయ్ బాయ్ రా. బాగా కష్టపడండి రా, ఇష్టంగా కష్టపడండి, ఏం కాదు. జాబ్ వస్తుందా? బా జాబ్ వస్తుంది. సెటిల్ అయిపోతారు రా, జాబ్ వచ్చింది రా, నా మాట వినండి రా, ప్లీజ్ రా. ఉండనా మరి, బాయ్ రా, థ్యాంక్ యూ, హ్యావ్ ఏ గుడ్ డే రా నాన్న, థ్యాంక్ యూ.